గట్టిగా సొంతింటికి కేసీఆర్ యశోదో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. 9.5 ఏళ్ల తర్వాత నందినగర్ లో నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ దిష్టి తీసి స్వాగతం పలికిన కార్యకర్తలట. 9.5 ఏళ్ల తర్వాత ఏడికి ఏ నందినగర్ ఇంట్లోకేనైతే బయటకు వచ్చినో ఆడికి పోయిందట. ఇక నందినగర్ కాడ ఉంటాడా మరి, ఆడ ఏం చేయబోతా ఉన్నారు, ఆడేమన్నా ఈ బారికేడ్లు పెట్టి మళ్ళా అయ్యో పాపం సార్ కార్యక్రమాలు ఉంటే చూడాలి, కానీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే అసెంబ్లీకి రావాలి, అక్కడ ప్రభుత్వం మాట్లాడుతుంటే మీరు శ్వేతపత్రాలు వస్తా ఉన్నాయి కదా అన్ని శాఖలకు సంబంధించి, రాగానే నువ్వు ఉండాలి ఆడ. రైట్గా సొంతింటికి కేసీఆర్ యశోదో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. 9.5 ఏళ్ల తర్వాత నందినగర్ లో నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ దిష్టి తీసి స్వాగతం పలికిన కార్యకర్తలట. 9.5 ఏళ్ల తర్వాత ఏడికి ఏ నందినగర్ ఇంట్లోకేనైతే బయటకు వచ్చినో ఆడికి పోయిందట. ఇక నందినగర్ కాడ ఉంటాడా మరి, ఆడ ఏం చేయబోతా ఉన్నారు, ఆడేమన్నా ఈ బారికేడ్లు పెట్టి మళ్ళా అయ్యో పాపం సార్ కార్యక్రమాలు ఉంటే చూడాలి, కానీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే అసెంబ్లీకి రావాలి, అక్కడ ప్రభుత్వం మాట్లాడుతుంటే మీరు శ్వేతపత్రాలు వస్తా ఉన్నాయి కదా అన్ని శాఖలకు సంబంధించి, రాగానే నువ్వు ఉండాలి ఆడ.